నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు సాధన దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా రాత్రంతా మెస్లోనే జాగారం చేశారు విద్యార్థులు. ఈ నిరసనలో ఈ1 ఈ2 విద్యార్థులు పాల్గొన్నారు. ఇక మరోవైపు ట్రిపుల్ ఐటి సమస్యలపై ఇవాళ హైదరాబాద్ లో పేరెంట్స్ కమిటీ సమావేశం కానుంది. విద్యార్థుల వరుస ఆందోళనల నేపథ్యంలో కార్యచరణ ప్రకటిస్తామని తెలిపింది పేరెంట్స్ కమిటీ. తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బాస్రా ట్రిపుల్ ఐటి విద్యార్థులు సాధన దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా రాత్రంతా మెస్లోనే జాగారం చేశారు విద్యార్థులు. ఈ నిరసనలో ఈ1 ఈ2 విద్యార్థులు పాల్గొన్నారు. ఇక మరోవైపు ట్రిపుల్ ఐటి సమస్యలపై ఇవాళ హైదరాబాద్ లో పేరెంట్స్ కమిటీ సమావేశం కానుంది. విద్యార్థుల వరుస ఆందోళనల నేపథ్యంలో కార్యచరణ ప్రకటిస్తామని తెలిపింది పేరెంట్స్ కమిటీ. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియంగా, బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన రోజు రోజుకు ఉధృతం అవుతుంది. ముఖ్యంగా సమస్యల పరిష్కారం కోసం కదం దొక్కిన విద్యార్థుల ఆందోళనను అంచెవేత దిశగా ప్రభుత్వం చర్య పాల్పడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పి ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది ఇక్కడ. అయితే నిన్నటి రోజు మెస్ కి సంబంధించి టెండర్లు పిలవాలి, మెస్ ఈ రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలి, అప్పటిదాకా మేము భోజనం చేయమని చెప్పి నిన్నటి రోజు ఈ1 ఈ2 విద్యార్థులు రాత్రి భోజనం మానేసి మెస్ లోనే జాగారం చేశారు. ఉదయం పూట కూడా విద్యార్థులంతా కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే 1500 విద్యార్థులు అన్నహారాలు మాని నిద్రాహారాలు మాని ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. మరోపక్క రేపటితో డెడ్ లైన్ ముగియనుంది. ఏదైతే 12 రకాల డిమాండ్లు ఉండేనో వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ కానీ లేకపోతే మంత్రి అదేవిధంగా వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా కూడా చాలా విషయాలపై హామీలు ఇవ్వడం జరిగింది. అయితే మొన్న 24th వరకు డెడ్ లైన్ విధించారు. తదనంతరం ట్విట్ ద్వారా డెడ్ లైన్ ముగుస్తుందని స్టూడెంట్స్ ట్విట్ పెట్టిన నేపథ్యంలోనే సెలవులు ప్రకటించడం జరిగింది 1st వరకు. అయితే రేపటి నుంచి మళ్ళీ ఆందోళన మరింత ఉధృతం కానుంది. రేపటి నుంచి సుమారుగా 8000 మంది విద్యార్థులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి. మరోపక్క డిమాండ్ల సమస్యల సాధన కోసం తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నది ప్రభుత్వం అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ అంతా కూడా. ఈ రోజు హైదరాబాద్ లో పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో ఉంది. దీంతో పాటు విద్యార్థులకు ఈ రోజు ఆందోళన సాగిస్తున్న విద్యార్థులకు సంఘీభావ మద్దతు తెలిపేందుకు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తున్నటువంటి ముదోల్కు సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్తో పాటు బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్, అదేవిధంగా నిర్మల్ నుంచి వెళ్ళిన వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ట్రిపుల్ ఐటీ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉధృతంగా ఉన్నాయి. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారైతే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది? కనీసం పిల్లల డిమాండ్లు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉందని ఆందోళన మాత్రం సాగుతున్న పరిస్థితి. మరోపక్క మొన్నటి రోజు విద్యార్థి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇందుకు సంబంధించి సుమారుగా 1500 మంది విద్యార్థుల నుంచి 700 చొప్పున బీమా కూడా అంటే ఇన్సూరెన్స్ పేరట డబ్బులు వసూలు చేశారు. దీనిపై కూడా దర్యాప్తు జరపాలి. ఒకవేళ ఆ బీమా ఇన్సూరెన్స్ కలిగి ఉంటే విద్యార్థి ఎవరైతే మృతి చెందడం ఆయన కుటుంబానికి లబ్ధి పొందే ఉండే అవకాశం ఉందని, మానసికంగా స్థైర్యం నింపే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి. దీనిపై కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీనిపై కూడా విచారణ జరపాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఢిల్లీ డిమాండ్స్ అని మంత్రి కేటీఆర్ కూడా ట్విట్ చేసిన సందర్భంలోనే నెల 10 రోజుల క్రితం నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. విద్యాశాఖ మంత్రి సత్యా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి సమస్యలన్నీ పరిష్కరిస్తాం, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ని కూడా నియమిస్తాం, స్టూడెంట్స్ కు యూనిఫామ్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా అందిస్తామని చెప్పి నెల రోజుల అనంతరం తానే వచ్చి స్వయంగా మళ్ళీ పర్యటిస్తాను సందర్శిస్తానని చెప్పిన పరిస్థితి. నెల రోజుల సమయం కూడా మించిపోయింది. ప్రస్తుతం అయితే ఎలాంటి సమస్య పరిష్కారం కాకుండానే విద్యార్థుల ఆందోళన మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. 8000 మంది విద్యార్థులు
తమ భవిష్యత్తు ఇబ్బందులు పడే సమయం ఎదుర్కొంటున్నందుకు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. మనోవేదనకు గురవుతున్న పరిస్థితి అవుతుంది. కనీసం మెత్తు నిర్వహణ కూడా పగలబంది చర్య తీసుకోకపోవడంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో విపక్షాలన్నీ కూడా ఆందోళన విద్యార్థుల ఆందోళనకు సంఘీభావ మద్దతు తెలిపేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ రోజైతే ప్రస్తుతం ఈవన్ ఈటుకు సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే మెస్సు టెండర్లు కొత్త వాళ్ళని పిలవాలి, అప్పటిదాకా తాము మెస్సులోకి వెళ్లి భోజనం చేసేది లేదని చెప్పి ఉపవాస దీక్షను పాటిస్తున్న పరిస్థితి అయితే రేపటి నుంచి అంటే సెలవులు ముగినున్న నేపథ్యంలో స్టూడెంట్స్ అంతా కూడా రేపటి నుంచి మళ్ళీ 800 మంది విద్యార్థులు హాజరవు కానున్నారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణపై కూడా కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యం. మరోపక్క పేరెంట్స్ కమిటీ మీటింగ్ హైదరాబాద్ లో ఉంది. జిల్లాకు సంబంధించి రాష్ట్ర స్థాయికి నాయకులకు సంబంధించి విపక్ష పార్టీ నేతలంతా కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా తెగిస్తామని చెప్పి స్టూడెంట్స్ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రియాంక, రైట్. శ్రీనివాస్, థ్యాంక్ యూ.